ఈ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్కెట్లో ఉన్న మద్యం దాకా 5 లక్షల మంది చచ్చిపోయారు. అనేకమైన కుటుంబాలు మా కళ్ళకు కనపడుతున్నాయి. నేను మొన్న మేము తిరుగుతుండే ఒక ఇంట్లో తల్లి కూతురు కోడలు ముగ్గురు ఎదవరాళ్ళై ఇవాళ ఉపాధి లేకుండా ఇంట్లో కూర్చుంటారు. భర్త ఈ తల్లికి భర్త చచ్చిపోయాడు ముందు దాగే, ఆవిడ చెబుతూ ముందు దాగే చచ్చిపోయాడు. కూతురికి అల్లుడు చచ్చిపోయాడు ముందు దాగే, కోడలకి ఆ కొడుకు చచ్చిపోయాడు ముందు దాగే. ఆ కుటుంబం ఏమైపోద్దండి? వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు. అంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యంత అయితే ప్రాణాలు పోవటమే. 5 లక్షలు పోయి నేను అధికారిక లెక్కలు చూస్తున్నారు కదా, 35 లక్షల మంది వాళ్ళ హాస్పిటల్లో కుట్టుమిట్టాడుతున్నారు, ప్రాణాలతో ఇదవుతున్నారు, పిచ్చితనంగా బిహేవ్ చేయటం, తాగిన తర్వాత మరలా తాగకపోతే పిచ్చెక్కిపోతుందని పని చేయలేకపోవటం, మరి ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కనీసమైన బాధ్యత లేదు. ఇవాళ మొహమాటాలకో లేకపోతే మా కులం అని చెప్పో ఓట్లు వేసే స్థితి నుంచి రాజకీయాలకు అతీతంగా మతాల కులాలకు అతీతంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మన పిల్లలు భవిష్యత్తు కదా, ఇవాళ మన పిల్లలు ఇవాళ మాకు అత్యంత సమీపంలో ఒక బతికుండ మహిళని కోడిని కూసినట్టు పేక కూర్చు చంపేస్తుంటే ఎందుకు జరిగిందంటే అతను గంజాయి దాగి ఉన్నాడు. వాడు అయిపోయిన తర్వాత నాకేం తెలియదు అంటున్నాడు, ఏం జరిగిందో ఏం చేశానో నాకు తెలియదు అంటున్నాడు. మరి అలాంటి దిగిన తర్వాత ఒక ముఠా కార్మికుడు వారమంతా పనిచేసి శనివారం అందరూ పంచుకుని ఆ బట్టవాడ వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్తుంటే 3 కుర్రాళ్ళు వచ్చి అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడ్తో అతను నెత్తి గుండు ఇట్టా ఇంటూ మార్కులు పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సీసీ కెమెరాలు వాళ్ళు పట్టుకుంటే 8వ తరగతి చదివే పిల్లడు ఒకడు, 9వ తరగతి చదివే పిల్లడు ఒకడు, 12వ తరగతి చదివే పిల్లడు ఒకడు, ఇంటర్మీడియట్ చదివే పిల్లడు ఒకడు, వాళ్ళు తెల్లారులేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ అమ్మలో ఏడుస్తున్న విధానం చూస్తే అది మాకు కడుపు తరుక్కుపోయింది. తల్లులు ఆ పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే వాడిని ఎందుకు చేశారని మాకేం తెలీదు. ఆ జేబులో ప్యాకెట్లు ఉన్నాయి గంజాయి ప్యాకెట్లు. ఇవాళ ఇంకొక తల్లి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నాడని వెళ్ళట్లేదు. ఎందుకమ్మా భయం ఏంటంటే దాంట్లో 4-5 గంజాయి దాగి వచ్చి చిల్లుడు కొడుతున్నారు వెళ్ళినాయి పిల్లల్ని వెళ్ళలేకపోతే మేము ఆ స్కూల్కి వెళ్ళనంటున్నారు అని చెబుతూ అట్లాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం విజయవాడ నడిబొడ్డు వచ్చిందండి. ఇంకా ఏం చేయ మన విజయవాడ నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను వాళ్ళు చెప్పేది. ఈ రేపు వేసే ఓటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కోసం లేదా గద్దెరామన్ ఎమ్మెల్యే అవడానికి కాదండి, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రశాంతత, మనందరం ఒక రాష్ట్రానికి ప్రగతి ప్రతిష్టను కాపాడుకోవడానికి, మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఇవాళ నిర్ణయాలు తగు నిర్ణయాలు తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే.